వరకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావివ్వద్దు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వేలో 9 మంది గుర్తింపు. కదన్న పండుగగా జరిగిన శ్రీనివాసుని కళ్యాణం పెద్ద సంఖ్యలో తిలకించిన భక్తులు. పిల్లలకు వాహనాలు ఇవ్వద్దండి, తల్లిదండ్రులకు సూచించిన ఎంఏ సుప్రియ. వార్తలను వివరాలు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించేందుకు ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా సమిష్టిగా బాధ్యతతో పనిచేసి విజయవంతం చేద్దామని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పర్యవేక్షకులు, కౌంటింగ్ సహాయకులు, సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ తో పాటు జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4 ఓట్ల లెక్కింపు ప్రక్రియ చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు విడివిడిగా ఓట్ల లెక్కింపు చేయడం జరుగుతుందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా నియోజకవర్గంలో పోలైన ఓట్ల సంఖ్యను బట్టి 17 నుండి 21 రౌండ్ల వరకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. ప్రతి టేబుల్కు పర్యవేక్షకులు, సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. ఓట్ల లెక్కింపు నిమిత్తం 318 మంది పర్యవేక్షకులు, 383 మంది సహాయకులు, 360 మంది సూక్ష్మ పరిశీలకులు నియామకం కాబడ్డారని, రిజర్వ్ సిబ్బందితో కలిపి 1088 మంది కలరన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో ఏఆర్ఓలు కూడా ఉంటారన్నారు. కౌంటింగ్ అధికారులు, సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లకు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఈవీఎంలలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే బెల్ ఇంజనీర్ల దృష్టికి తీసుకురావాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం తాజా ఆదేశాలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు ఎటువంటి సందేహాలు వ్యక్తం చేసినా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని, ఎటువంటి కంగారు పడకుండా ప్రశాంతంగా ఎన్నికల నియమ నిబంధనల మేరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా పూర్తి చేయాలన్నారు. I heartily congratulate everyone and please keep it up. And polling ekkada oka maat raavatha Chittoor jilla lead ga chesam, counting lo andha grandantha lead ga chestam, and we will all be proud of ourselves. We are the best team and it cheppali. Okay, I request all your support. Thank you. చూసుకొని అనుమతి పత్రం లేని పిల్లలకు ద్విచక్ర వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తప్పు చేయవద్దని పొంగనూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ సూచిస్తున్నారు. మంగళవారం తన కార్యాలయంలో ఆమె కేసీటీవీతో మాట్లాడారు. పిల్లల చేతికి వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తప్పు చేయవద్దని చెప్పారు. ఇటీవల జరిగిన రహదారి ప్రమాదాల్లో 18 ఏళ్లు నిండని పిల్లలు ఎక్కువగా మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు గమనించి తమ పిల్లలకు వాహనాలను దూరంగా ఉంచాలన్నారు. అలాగే రికార్డులు లేకుండా, లైసెన్సులు లేకుండా రోడ్లపైకి వాహనం తీసుకురాకూడదన్నారు. ముఖ్యంగా ద్విచక్ర చోదకుడు తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించినప్పుడే రోడ్డు ప్రమాదాలు నివారించగలమని ఆమె పేర్కొన్నారు. పట్టణంలో చాలా మంది యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా మీదట అలా డ్రైవ్ చేసే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూసినట్లయితే దాదాపు చాలా
రోడ్డు ప్రమాదాలు యువత లైసెన్స్ లేకపోవడం, వాళ్ళకి డ్రైవింగ్ ఎలా చేయాలో అవగాహన లేకపోవడం, జస్ట్ డ్రైవ్ చేయడం అంటే స్పీడ్గా వెళ్ళడం అనే అనుకుంటున్నారు. అదొక్కటే కాదు, మిగతావన్నీ కూడా ఉన్నాయి. డ్రైవర్ మనం కుడిపక్క తిరగాలంటే ఎలా ముందుగా సిగ్నల్ ఇచ్చి తిరగాలి, ఇవన్నీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం వల్లే వాళ్ళకి అవన్నీ తెలుస్తుంది. దయచేసి యువత ఆ విషయంలో అవగాహన ఏర్పరచుకొని డ్రైవింగ్ ఎలా చేయాలి, ఎంత సురక్షితంగా చేయాలి అనే దానిపైన అవగాహన పెంచుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని డ్రైవ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ ఇంకా మనం చూస్తే ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కాబట్టి స్కూల్ పిల్లలు సరదాగా స్కూటీలు, ఇంట్లో స్కూటీలు ఉన్నాయి, నానాల బైకులు ఉన్నాయి, మేము అలా వెళ్ళొస్తాము అని చెప్పి కీస్ తీసుకొని ఇంట్లో వాళ్ళు కూడా తెలిసి వెళ్ళే సందర్భాలు ఉన్నాయి, తెలియక వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియక వాళ్ళ బైక్ని వాళ్ళకి యాక్చువల్గా చిన్నపిల్లలకి ఎందుకు బైక్ ఇవ్వద్దంటాము, బండి ఇవ్వద్దంటాం అంటే వాళ్ళ కాళ్ళలో ఇంకా పట్టుత్వం ఉండదు. కొంతమంది కాళ్ళు అండకపోయినా డ్రైవ్ చేయాలనుకుంటారు. వీటన్నిటి వల్ల వాళ్ళే కింద పడి అనవసరంగా వాళ్ళు ప్రమాదానికి గురయ్యి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉండొచ్చో, 18 ఇయర్స్ లోపల పిల్లలు, వాళ్ళకి దయచేసి మీ వెహికల్స్ ఇవ్వకండి. మాకు తెలియకుండా తీసుకెళ్ళిపోతున్నారు, మాకు తెలియదు అనేది సాధారణంగా అందరూ చెప్పేది. అలా దయచేసి చెప్పకండి. అలా చెప్పినచో మీరే బాధపడతారు, మీ పిల్లలే పడేది. ఎందుకంటే వాళ్ళకి డ్రైవింగ్ ఎలా చేయాలో అవగాహన ఉండదు, పైగా కుర్రతనం ఒకటి ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఎలా పడితే అలా వేగంగా వెళ్ళడమే డ్రైవింగ్ అనుకోని వేగంగా వెళ్ళడం జరుగుతుంది. చాలామంది నడిచిపోయే వాళ్ళని గుద్దుతున్నారు చిన్నపిల్లలు. అలానే వాళ్ళు పడడము, కాళ్ళు చేతులు ఇరగొట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తే మన పట్టణంలోనే ఒక 17 ఇయర్స్ పిల్లవాడు వెహికల్ డ్రైవ్ చేసి అక్కడ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి హెల్మెట్ తలకి గాయమయ్యి చనిపోయాడు. ఎందువల్ల? ఒకటి వెహికల్ ఇవ్వడం ఒకటి, రెండోది హెల్మెట్ లేకపోవడం ఒకటి. సో ఇదెందుకు వల్ల వాళ్ళు ఆ పిల్లవాడిని ఆ కుటుంబం కోల్పోవాల్సి వచ్చింది. ఒక పిల్లవాడు ఒక కుటుంబంలో కోల్పోయారంటే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకొని దయచేసి మన పిల్లవాడు ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి దయచేసి పిల్లలు ఏదో సరదాకి తోలుతారనో, మా వాడి మీద మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది, వాడు కంపల్సరీ బాగా తోలుతాడు, వాడితో ఏ ఇబ్బంది లేదు, అవతలు వచ్చేవాడే ఇబ్బంది, ఇలాంటివన్నీ మానేసి దయచేసి పిల్లలకి వారు డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ప్రాముఖ్యత, హెల్మెట్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా నేర్పించవలసిందిగా నేను కోరుతున్నాను. తెలుగు జాతి గొప్పతనాన్ని యావత్తు ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు మంగళవారం పొంగనూరు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ రత్నమ్మ, వెంకటమణి యాదవ్, గంటే మనోహర్, మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్ పార్టీ శ్రేణుల మధ్య వేడుకలు నిర్వహించుకున్నారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మహానటుడు ఎన్టీఆర్ ఆయన అనేక సాంఘిక, పౌరాణిక, ఆధ్యాత్మిక ఇలా అనేక సినిమాల్లో నటించి ఆయన ఏమిటో నిరూపించుకున్న తర్వాత తనను అత్యధికంగా ఆదరించిన తెలుగు ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా, ఆర్థికంగా బలోపేతం చేసిన ఘనత అన్న ఎన్టీఆర్కి మాత్రమే దక్కుతుందని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రామారావు గారు తెలుగుదేశం పార్టీని 1982 మార్చి 29న స్థాపించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా మనకందరికి కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయినారు. ముఖ్యంగా ఆనాడు అందరూ కూడా నూకలే తింటా ఉన్నాం, ఎప్పుడో పండుగలు వస్తే అన్నం చేసుకొని తింటా ఉన్నాం. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయల కిలో బియ్యం అయితే ఏమి, 30 రూపాయలకే జనతా వస్త్రాలు, పంచ, చీర, అదేవిధంగా స్లాబ్ సిస్టమ్ ప్రవేశపెట్టినాడు. ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో గుడిసెలు ఉండేటి, కానీ రామారావు గారు వచ్చిన తర్వాత పక్కా గృహాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో ఉండిపోయినాడు. మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టినాడు, బీసీలకు, మహిళలకు రిజర్వేషన్లు కల్పించినాడు. కాబట్టి ఆ రోజు మేము ఉద్యోగంలో ఉన్న వాళ్ళు రామారావు శ్రీములతో ప్రభావితమై ఆ రోజు ఉన్న ఉద్యోగాన్ని వదిలి మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు మహిళలను తెలుగుదేశం పార్టీని చైతన్యం కల్పించినాదంటే తెలుగుదేశం పార్టీనే. ఈ రోజు కూడా మహిళలందరూ కూడా చైతన్యం వచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లలు చదివించుకుంటూ వృద్ధులోకి వస్తున్నారు. ఎక్కడ చూసినా మహిళలే ఉండారు, ఆఫీసుల్లో పోను, ఏడన్నా పోను. 33 రిజర్వేషన్ పెట్టినారు కాబట్టినే మహిళలు ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. అదేవిధంగా బీసీలు కూడా
రిజర్వేషన్ పెట్టినారు కాబట్టి స్త్రీల్లో ఆస్తి సమాన హక్కు పెట్టినారు. ఆ రోజు రామారావు గారు ఆలోచన ఈరోజు తిరుపతిలో కొనసాగుతున్న అన్నదాన విత్తన తిరుమల పోయిన వాళ్ళంతా కూడా అన్నదాన విత్తనంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. నందమూరి తారక రామారావు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన కళ కళాకారుడు, కళ కోసము ఆయన బ్రతకలేదు. కళ అనేది సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో అప్పుడు తెలుగువారి ఆత్మగౌరవము దెబ్బతిన్న సందర్భంలో తెలుగువారి ఆత్మగౌరవం కాపాడడం కోసము మరియు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించుకోవడం కోసము తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి సంక్షేమ పథకాలకు ఆద్యుడు శ్రీ నందమూరి తారక రామారావు. ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు కూడా పరిగణలో తీసుకొని అమలు చేసే పరిస్థితికి వచ్చినారంటే ఆయన దృష్టిలో సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనే నానుడి, ప్రజల కోసమే బతకాలి, ప్రజల కోసమే ఏదో చేయాలి అనే తపనతో ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ మహనీయుని ఆశయాలను పుణికిపుచ్చుకున్న మన తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ ఈ సందర్భంలో ఇప్పుడు జరిగిన ఈ ఎన్నికలలో ఇదే దినము రేపు వారంలో మనం అత్యధిక మెజారిటీతో మళ్ళా మన నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము. ఆ సందర్భంగా మళ్ళా ఇదే విధంగా ఏడుపు జరుపుకుంటే అవకాశం మనకుంది. కాబట్టి కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ రామారావు యొక్క ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ మహనీయునికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేని పరిస్థితి తెలుగు నేలకు, తెలుగు భాషకు, తెలుగు నేల తెలుగు భాష ఒక అదృష్టం చేసుకుంది ఆ మహనీయుడి జన్మదిన సందర్భంలో. ఆయన జన్మించినప్పుడే తెలుగు నేల పులకించిపోయింది. ఈ తెలుగు భాషకి, ఈ తెలుగు ప్రాంతానికి వన్నీ తెచ్చిన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు. మాజీ ముఖ్యమంత్రి వర్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి పురస్కరించుకుని మనమందరం ఇక్కడ సమావేశమైనాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా అంతవరకు ఈ దేశంలో మూస ధోరణిలో కొంత ఉన్న పాలనను అదక్ పాతాలానికి తొక్కి సంక్షేమానికి ఆద్యుడు, దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని తదనంతర కాలంలో ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం విషయంలో అయితే ఆయన దిక్సూచి దేశానికే. ఆ మహానాయకుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీని దార్శనికుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యుడు, మన జాతీయ అధ్యక్షుడు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని అన్నిటా తానై తన భుజస్కంధాల మీద ఈరోజు బాధ్యతలు నేసుకొని దిగ్విజయంగా సార్వత్రిక ఎన్నికలను నడిపించడం జరిగింది. ఎంతో దూరంలో లేని మన విజయ పతాకను ఎగురవేసేందుకు ఆ రోజు మళ్ళీ మనమందరం కూడా సమావేశమై రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించుకోవాలా. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల గుర్తింపు కార్యక్రమం పొంగనూరులో కొనసాగుతూ ఉంది. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వే చేస్తున్నారు ఐఏఆర్పీలు. సహిత విద్యా విభాగం భవిత కేంద్రానికి సంబంధించిన ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల గుర్తింపు మరియు నమోదు కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష రాష్ట్ర మరియు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మండల విద్యాశాఖ మరియు సహిత విద్యాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహిత ఉపాధ్యాయులైన టి వెంకటరమణ మరియు అరుణ, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలోని ప్రాంతాలలో సర్వే నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించి కొత్తగా 9 మంది విద్యార్థులను గుర్తించి భవిత కేంద్రంలో నమోదు చేయడం జరిగింది. నీ పేరేం పేరు? ఇనిషియల్స్? పుష్పలతనా. ఇక్కడ కనపడుతుందా? ఇది ఇది కనపడదా? ఇది కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో. చేతను చేతను చేతు. ఇప్పుడు ఇదేమి దాని చేతిలో ఉండేది? కనపడుతుందా? కనపడలేదు. ఇప్పుడు దగ్గర పెట్టిన, ఇప్పుడు కనపడుతుందా? ఏమిది ఇప్పుడు? ఇవన్నీ ఇప్పుడు కనపడుతుందా? కనపడలేదా? ఇప్పుడు కనపడుతుందా? ఎన్ని ఉన్నాయి ఇప్పుడు?
రెండు. ఇప్పుడు కనబడుతుందా? కనబడలా. శాంక్షన్ ఇస్తున్నారు కదమ్మా? సదరం సర్టిఫికేట్ ఉంది కదా, శాంక్షన్ వస్తుంది. ఇప్పుడు అమ్మాయికి రోజు స్కూల్ మీరే తీసుకెళ్ళి తీసుకొస్తున్నారు? రోడ్డు దాటిచ్చేస్తే పాప పోతుంది, చిన్న పాప రెండో పాప వీళ్ళిద్దరూ పోతారు. మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం సాయంత్రం పోయి తోడుకొచ్చు. ఈ కార్యక్రమం ఈ నెల 1వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, బబిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు గుణాత్మక విద్య, హెల్త్ క్యాంప్స్, ఫిజియోథెరపీ, ప్రత్యేక అలవెన్స్, వివిధ రకాల ఉపకరణాలు అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మండలంలోని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారులు చంద్రశేఖర్ రెడ్డి రెడ్డన్న శెట్టిలు కోరారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు ఐఏఆర్పీలు వెంకటరమణ, బి అరుణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆసుపత్రుల పనితీరు బాగుందని జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకులు బాలకృష్ణ గోయల్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకులు చిత్తూరు ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు క్రింది స్థాయి ఉద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రత్యేక పర్యవేక్షకులు బాలకృష్ణ గోయల్ మాట్లాడుతూ, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అపోలో మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోందని, ఫిర్యాదులకు సంబంధించి కంప్లైంట్ బాక్సులను ఉంచి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పలువురు పేషెంట్లకు సంబంధించిన బంధువులను, ఏర్పాట్లు, వైద్య సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం వివిధ రాష్ట్రాలలో పర్యటించడం జరిగిందని, చిత్తూరు జిల్లాలో పలు కార్యాలయాలు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేయడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో ప్రభుత్వ మరియు ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తూ ఉన్నందున సంయుక్తంగా కలిసి పనిచేసి ఆసుపత్రికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు ఆసుపత్రిలో అపోలో యాజమాన్యం వారు ఏర్పాటు చేసిన వివిధ వసతులు గురించి ప్రశ్నించారు. వాతావరణ కాలుష్యం లేకుండా ప్రశాంతమైన వాతావరణం రోగులకు ఉండేలా చూడాలని, బయో వేస్ట్ డిస్పోజ్ చేసే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. పేషెంట్లకు అందించే ఆహార నాణ్యతను పరిశీలించారు. ఆహారం అందించే ప్రక్రియను పరిశీలించేందుకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలన్నారు. కంప్లైంట్ బాక్స్, మంచినీరు, టాయిలెట్లను మెరుగుపరచడం వంటి ప్రక్రియల మీద దృష్టి పెట్టాలని అన్నారు. చిన్నపిల్లల వార్డులలో అందిస్తున్న వైద్య సేవలు, ఐసీయూలో ఉన్న ఏర్పాట్లతో పాటు ఇతర వసతులను పరిశీలించి తగు సూచనలిచ్చారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి పరిశీలనకు ముందుగా సంజయ్ గాంధీ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్న పిల్లలకు అందుతున్న ఆహారం, శిక్షణను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, డీడీ సోషల్ వెల్ఫేర్ రాజ్యలక్ష్మి, డీడీ బీసీ వెల్ఫేర్ రబ్బాని భాష, డీసీహెచ్ఎస్ రాజశేఖర రెడ్డి, ఐసీడీఎస్పీడీ నాగశైలజ, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, అపోలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ నరేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పర్యటోత్సవం వైభవంగా జరగగా భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. పొంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలో బండపై నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం మూలవర్లకు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలతో పాటు వేద పండితులు హోమాలు నిర్వహించారు. చివరగా భక్తుల మధ్య శ్రీనివాసుని కళ్యాణ ఘట్టం కమనీయంగా సాగింది. అనంతరం తలంబరాల కార్యక్రమాన్ని ఉల్లాసభరితంగా నిర్వహించారు. హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రభావం వల్ల వర్ష సూచనతో జూన్ నుంచి డిసెంబర్ వరకు కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడు వ్యాప వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ శాఖల సమన్వయంతో తప్పనిసరి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సకిలి షణ్మోహన్ సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ నివారణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం వివిధ సంబంధిత శాఖలతో నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అకాల వర్షాలు మరియు ఋతుపవనాల ప్రభావం వల్ల వర్ష సూచనలతో జూన్ నుంచి డిసెంబర్ వరకు కీటక జనిత వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికెన్ గున్యా, మెదడు వ్యాపు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివిధ సంబంధిత శాఖల సమన్వయంతో తప్పనిసరిగా పనిచేయాలన్నారు. ప్రజలు ఈ వ్యాధులు బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దోమలు పుట్టకుండా, దోమలు కుట్టకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆ దిశగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపులంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. అన్ని గ్రామాలలో స్కూల్స్ నందు నీటి ట్యాంకుల్లో క్లోరినేషన్స్ పూర్తి చేసి దోమలు పుట్టకుండా క్రిమి సంహారక మందులు స్ప్రే చేసి జూన్ 3వ తారీఖు పూర్తి చేసి నివేదిక పంపాలన్నారు. జిల్లాలో నీటి సరఫరాకు సంబంధించి 6400 స్కీమ్లు ఉన్నాయని, వీటితో పాటు నగరపాలికలో ఉన్న నీటి సరఫరా వ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి ఉంచి పరిశుభ్రం చేసే పనిని చేపట్టాలన్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలు మరియు పాఠశాలలు నీటి సరఫరాకు సంబంధించి ఉన్న వనరులను పరిశుభ్రం చేసుకుని స్వచ్ఛమైన నీటిని స్కూల్స్ ప్రారంభించిన నాటి నుంచి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో మరియు పట్టణాల్లో ప్రజల్లో వ్యాధుల పట్ల మరియు తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించేందుకు మహిళా సంఘాల ద్వారా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామ పరిధిలో ఉంటున్న బృందావనాలు, చెత్త వేసే ప్రాంతాలలో దోమలు అభివృద్ధి చెందకుండా తగు చర్యలు పంచాయతీల ద్వారా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టే శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని వేగవంతం చేసి మరింతగా అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని అన్నారు. వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు గతంలో వ్యాధులు ఉన్న ప్రాంతాలను పరిశీలించాలన్నారు. ఆరోగ్య ఉప కేంద్రంలో ఉండే డాక్టర్లు కూడా వ్యాధుల పట్ల వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా గతంలో వివిధ రకాల వ్యాధులు వచ్చిన ప్రాంతాల గురించి జిల్లా కలెక్టర్ కు వైద్య శాఖ అధికారులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని
ప్రభావతి, జిల్లా మలేరియా అధికారి శ్రీనివాస్, జిల్లా టీబీ నివారణ అధికారి వెంకట ప్రసాద్, డాక్టర్ రవిరాజు, డాక్టర్ అనిల్ కుమార్, డిఆర్డిఏ మెప్మా పీడీలు తులసి రాధమ్మ, ఎస్సీ గ్రామీణ నీటి సరఫరా విజయ్ కుమార్, ఆర్ఐఓ షేక్ మౌలా, జిల్లా విదేశాఖ అధికారి దేవరాజు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి, డిడి ఫిషరీస్ రవికుమార్, జీఎం డిఐసి రామకృష్ణ, చిత్తూరు నగరపాలిక కమిషనర్ అరుణ, ఇతర మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపులో ఎటువంటి తప్పిదాలకు తావు ఇవ్వద్దు, శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్. ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వేలో 9 మంది గుర్తింపు. కన్నడ పండుగగా జరిగిన శ్రీనివాసుని కళ్యాణం పెద్ద సంఖ్యలో తిలకించిన భక్తులు. వాహనాన్ని ఇవ్వద్దండి, తల్లిదండ్రులకు సూచించిన ఎంఏ సుప్రియ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.